ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షంషీర్ అలీ బేగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షంషీర్ అలీ బేగ్ మాట్లాడుతూ, ముస్లిం సోదరులతో ఎంతో చైతన్యం వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లైనా కూడా ముస్లింలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా వెనుకబడి ఉన్నారు. వారితో జతగట్టిన తెలుగుదేశం పార్టీ మరి ముస్లింలకు ఖచ్చితంగా ద్రోహం చేస్తుంది. కాబట్టి ముస్లింలందరూ కూడా ఐక్యంగా ఈ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను స్థానికంగా దర్శి నియోజకవర్గంలో పెద్దలు పూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ ముస్లింలను అణగదొక్కడం జరిగింది. 2014 నుంచి 19 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలను రాజకీయంగా కూడా పూర్తిగా అణగదొక్కిన పరిస్థితి. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మరి నలుగురిని ఎమ్మెల్యేలుగా చేయడం, వారిలో నుంచి ఒకరికి ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడం, నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించడం, అందులో నుంచి ఒకరికి ముస్లిం మహిళకు శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్గా అవకాశం కల్పించడం జరిగింది. అంతేకాకుండా